RFID. దీని గురించి ఎక్కువగా వినండ్రు, కానీ ఏ కొద్ది గొప్పలో మీకు దీని గురించి తెలిసి ఉంటుంది. ఇప్పుడైతే కొన్ని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో మనం ఏదైనా వస్తువును కొన్నప్పుడు వాటికి సంబంధించిన ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్కు 11.5 mm సైజు ఉన్న ఈ RFID లో ఆ వస్తువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీరు కొన్ని లేజర్స్ ద్వారా ఆ ట్యాగ్ను స్కాన్ చేస్తారు. ఇలా కొంత ఐడెంటిటీ కోసం కార్స్లో, షిప్స్లో వీటిని ఇప్పుడు వాడుతున్నారు. ఇది ఒక ఎత్తైతే భవిష్యత్తులో మన శరీరానికి అమర్చుతారు. అలా ఎందుకు అమర్చుతారు? ఇలా ఈ RFID ని అమర్చుతారని బైబిల్లో ఉందా? భవిష్యత్తులో దీనివల్ల ఉపయోగం ఉందా లేదా నాశనానికి దారితీస్తుందా? ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భవిష్యత్తులో మనుషులను నాశనం చేసేది AI అని చాలామంది చాలా వీడియోలు చేశారు. ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ RFID మాత్రం మనుష్యులను కొన్ని సంవత్సరాల పాటు ఆందోళనకు గురి చేస్తుంది. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. దీన్ని హ్యారీ స్టాక్మెన్ అనే ఇన్వెంటర్ 1948లో తయారు చేశాడు. కానీ దీనికి సంబంధించిన 10 రకాల RFID లకు పేటెంట్స్ తీసుకుంది చార్లెస్ వాల్టన్. 1977లో RFID ట్రాన్స్మిటింగ్ లైసెన్స్ ప్లేట్లను తయారు చేశారు. ఈ ప్లేట్స్ అనేవి కారులో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు ఎదురుగా కారు లోపల పైభాగానికి ఓ అద్దం ఉంటుంది. ఆ అద్దానికి సైడ్స్లో మెమరీ కార్డ్ ఎలా ఇన్సర్ట్ చేస్తామో ఇలా ఈ RFID చిప్స్ను తగిలిస్తారు. ఈ చిప్స్లో కారుకు సంబంధించిన లైసెన్స్ నెంబర్, మ్యానుఫ్యాక్చర్ ఇన్ఫర్మేషన్, కారుకు సంబంధించిన ఫుల్ ఐడెంటిటీ ఉంటుంది. ఇలా చెక్ పోస్టుల వద్ద కార్ల ఐడెంటిటీని పోలీసులు రీడింగ్ చేస్తారు. ఇలా 12 మీటర్ల దూరంలో ఉన్న కార్లను మాత్రం రీడర్స్ అనేవి రీడ్ చేయగలవు. మెక్సికోలో ఉన్న లాస్ ఎలామస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఈ RFID గురించి రీసెర్చ్ చేస్తున్నారు. వీరు పబ్లిక్కు, కంపెనీస్కు RFID టెక్నాలజీ ఉపయోగపడేలా డెవలప్ చేశారు. 1979లో ఈ చిప్స్లను కార్లకు మాత్రమే కాకుండా షిప్స్, ఎయిర్ప్లేన్స్, యానిమల్స్కు కూడా ఇంప్లాంట్ చేయగల RFID చిప్లను తయారు చేశారు. ఇలా 2000 సంవత్సరం వచ్చేసరికి సుమారుగా 1000 రకాల పేటెంట్స్ అనేవి ఈ RFID టెక్నాలజీకి సంబంధించినవి వచ్చాయి. 1940లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో రాడార్ టెక్నాలజీ ఉపయోగించి సోల్జర్స్ ఆకాశంలో ఎయిర్క్రాఫ్ట్తో యుద్ధం చేస్తున్నప్పుడు ఎదురున లేదా పక్కన వచ్చే ఎయిర్క్రాఫ్ట్ ఎనిమియా లేదా మన జట్టువారా అని తెలుసుకునేవారు. దీన్ని మొట్టమొదటి RFID టెక్నాలజీ అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ చిప్స్ అనేవి ఐడెంటిటీ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ RFID గురించి బైబిల్లో వ్రాయడం జరిగింది. ఇక్కడ నుండి మీకు ఈ వీడియో నచ్చకపోవచ్చు, కానీ బైబిల్లో రాసింది కాబట్టి కొన్ని ప్రూఫ్స్తో చెప్తాను. మీకు నచ్చకపోతే వీడియోను స్కిప్ చేయవచ్చు. పవిత్ర గ్రంథమైన బైబిల్లో ప్రకటనలు లేదా రెవల్యూషన్స్ 13th chapter 17th verse లో కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ, అందరూ తమ కుడి చేతిలో లేదా నొసటి ఎందు కానీ ఆ ముద్ర వేయించుకున్నట్లును, ముద్ర అనగా మృగము పేరైనను దానికి సంబంధించిన సంఖ్య కానీ ధరించిన వాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఎవరికీ అధికారము లేకుండునట్లు ఆ మృగము వారిని బలవంతము చేయుచున్నది. మీరు నమ్మరు కానీ పైన చెప్పినట్లు కుడిచేతి మీద నొసటి అందు తప్ప ఈ RFID చిప్లను ఎక్కడ ధరించినా ఇన్ఫెక్షన్ సోకుతుంది, తద్వారా ప్రాణానికి ప్రమాదం అని సైంటిస్టులు చెప్పారు. ఎప్పుడు 2000 క్రితం రాయబడ్డది ఈ బైబిల్. కానీ ఈ 2000లో అప్పుడు రాసినట్టుగా జరగటం ఆశ్చర్యం. ఒకవేళ రీసెంట్గా బైబిల్ రాశారంటే కాదు, మొట్టమొదటిగా జాన్ గ్యూటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్లో ముద్రింపబడ్డది ఈ బైబిల్. కార్స్లో, ట్యాగ్స్లో, షిప్స్లో RFID లను ఉండటం కామన్. అస్సలు మనుషుల చేతికి నుదుటన వాటిని ఇంప్లాంట్ చేయడానికి అవసరం ఏంటి? స్వీడన్లో ఉన్న 2000 మంది ప్రజలు ఒక్క బియ్యపు గింజ అంత సైజు ఉండే ఈ RFID క్యాప్సూల్స్ను
శరీరానికి ఇంప్లాంట్ చేసుకుంటున్నారు. దీనివల్ల వారికి క్రెడిట్ కార్డ్స్, లైసెన్స్ కార్డ్స్, ట్రైన్ టికెట్స్ ఇవేమీ తీసుకొని పోయే అవసరం ఉండదు. వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ చిన్న క్యాప్సూల్లో ఉంటుంది. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్. ఇందాక బైబిల్ చూసిన ప్రకారం ముద్ర లేకపోతే క్రయ విక్రయం అంటే ఎగుమతి దిగుమతి జరగవు అని అది వారిని బలవంతము చేస్తున్నది. ఇక్కడ అది అంటే సాతాన్ లేదా సైతాన్. బైబిల్లో ఉన్న ప్రకారం ఒకనొక సమయంలో భవిష్యత్తులో జీసస్ క్రైస్ట్ మధ్య ఆకాశంలోకి ఒక్కసారిగా హఠాత్తుగా వస్తారు. కేవలం ఆయన నమ్ముకున్న కొన్ని వేల మంది ఆయనతో పాటుగా వెళ్ళిపోతారు. ఈలోపు దేవుణ్ణి ద్వేషించే సాతాను అనే ఏంజెల్ మనిషి రూపంలో భూమి మీదకు వస్తుంది. ఇలా జీసస్తో మాయమైన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ మా వాళ్ళని ఎవరో తీసుకెళ్లారు, ఉన్నట్టుండి అందరూ మాయమయ్యారు అని పోలీసులకు రిపోర్ట్ చేయటం మొదలు పెడతారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కనిపించటం లేదంటూ వారు ఆచూకీ తెలపండి అని ప్రజలు ఆందోళన చెందుతారు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ను ఇంటర్నేషనల్గా బిలీవ్ చేస్తున్నారు. దేశ ప్రధానులు, ప్రముఖులు అందరూ దీని గురించి, ప్రజల సమస్యల గురించి ఐక్యరాజ్య సమితిలో చర్చించుకుంటూ ఉన్నప్పుడు ఈ సాతాను వస్తాడు, మాయలు చేస్తుంటాడు. మరి అలాగే యునైటెడ్ నేషన్స్ హెడ్గా ఉంటూ ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్తాడు. ఇప్పుడున్న ఆర్ఎఫ్ఐడి చిప్లను ప్రజలందరూ శరీరానికి ఇంప్లాంట్ చేసుకోండి. ఆ చిప్స్లో ఆధార్, రేషన్, పాన్, క్రెడిట్, లైసెన్స్, ఐడెంటిటీ కార్డ్, ఇలా అంతా ఇన్ఫర్మేషన్ చిప్స్లో ఉన్న మెమరీలో ఉంటుంది. ఇలా మనం ఎక్కడున్నాం, ప్రస్తుతం కాలేజీలో ఉన్నామా లేదా ఎక్కడ ఉన్నాం, ఇలా ఆయా దేశ ప్రధానులు ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేస్తారు. మనకు డబ్బులు ఉండవు, అంతా డిజిటల్ కరెన్సీ రూపంలో ఈ చిప్స్లో ఉంటాయి. రేషన్ షాప్స్కు పోతే ఎవరైతే ఈ చిప్స్ ధరించుకుని ఉంటారో వారికి మాత్రం సామాన్లు ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు. దీన్ని ఇందాక చూసినట్లు క్రయ విక్రయం అని అంటారు. కొన్ని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ సహాయంతో ఆర్ఎఫ్ఐడిలో ఉన్న బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. ఇలా ప్రపంచమంతా సాతాను చేతుల్లో బందీ అవుతుంది, వారి మాటలు వింటుంది. కానీ జీసస్ క్రైస్ట్ మాత్రం ఈ ఆర్ఎఫ్ఐడి చిప్ ధరించుకున్న వాళ్లను భూమి మీద వదిలేస్తాడు. ఎవరైతే ఆయన నమ్ముకుని ఈ ఆర్ఎఫ్ఐడిని ధరించరో వారిని తనతో పాటు తీసుకెళ్తాడు. ఇదంతా బైబిల్ ఆధారం చేసుకొని రాశాను. చెప్పిన సంఘటనలు జరిగేటప్పుడు ఇవన్నీ బైబిల్లో రాయలేదు, ఎప్పుడో వ్రాయబడ్డపై ఇప్పుడు నిరూపించబడుతున్నాయి. ఇందులో ఇంకేం ఉద్దేశం లేదు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వారు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.